నాగార్జునకి ఒక దర్శకుడు చెప్పిన కథలో కొత్తదనం ఉన్నా, కథనం ఆసక్తికరంగా ఉన్నా, ఆ దర్శకుడికి ఎటువంటి అనుభవం లేకపోయినా అవకాశం ఇచ్చేస్తాడు నాగ్. కెరియర్ మొదటి నుంచి ఇలానే చేసి ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి సంచలన విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2 ఏళ్ల క్రితం కూడా కళ్యాణ్ కృష్ణ కురసాల అనే దర్శకుడిని పరిచయం చేస్తూ బ్లాక్ బస్టర్ని అందుకున్నాడు. ఇప్పుడు నాగ్ రామ్ గోపాల్ వర్మతో తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. అవును, నిజమే, నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే చాలా క్రేజీ కాంబినేషన్. అప్పట్లో శివ సినిమాలతో సంచలనాలు నమోదు చేసిన ఈ ద్వయం అంతం గోవిందా గోవిందా సినిమాల తర్వాత మరో సినిమా చేసే ప్రయత్నం చేయలేదు. తాజాగా వీరిద్దరు కాంబినేషన్లో ఒక చిత్రం మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్లో ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్తుంది అన్న వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయాన్ని మొన్న వచ్చిన నాగ్ సినిమా రాజుగారి గది 2 సంబంధించిన ఇంటర్వ్యూలలో నాగార్జున చెప్పాడు. ఇక లోకం మొత్తం వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రం తాలూకు మత్తులో ఉండగా, రామ్ గోపాల్ వర్మ మాత్రం సైలెంట్గా నాగార్జునతో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ని పూర్తి చేసుకునే పనిలో ఉన్నాడట. ఈ చిత్రాన్ని సొంత ప్రొడక్షన్ అన్నపూర్ణ బ్యానర్పై నాగే నిర్మిస్తున్నాడట. నవంబర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని, వచ్చే ఏడాది ఏప్రిల్కి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. నాగార్జునతో వర్మ కాంబినేషన్ అంటే ఇటీవల వర్మ వైఫల్యాలను అన్నిటినీ మర్చిపోయి మళ్ళీ క్రేజీగానే ఎదురు చూస్తారు అన్న దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. చూడాలి మరి వర్మ ఈసారైనా నాగ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో.